నమస్కారం ఏసిటి న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం मुख्यमंत्री जगन विमर्शे अर्हत एंपी नानी की लेदु कॉर्पोरेशन एन अन्नी डिविजन सवं मंत्री वेल्लंपल्ली धीमा ग्रामाल्लो रेशन डोर डेलिवरी की हाईकोर्ट ग्रीन सिग्नल वाहनाल रंगुलु मार्चालन्न एसीसी आदेशालपै स्टे इस्तू तीर्पु सीएए एनआरसी बिल्लुलकु मद्दतिच्चिन सीएम जगन मैनारिटीलनु मोसं चेशारु सेक्युलर पार्टी अयिन टीडीपी तोने अन्नि वर्गालकु मेलु जरुगुतुंदन्न एंपी केसिनेनी नानी वंट गैस धरल पेंपुपै पीसीसी नेता तुलसी रेड्डी आग्रहं बीजेपी प्रभुत्वं महिळलकु कन्नीळ्लु मिगुलुस्तोंदनि ध्वजं इक अपडेट चूस्ते मुख्यमंत्री वैएस जगन विमर्शे स्थाई एंपी केसिनेनी नानी की लेदान मंत्री वेल्लंपल्ली श्रीनिवास प्रजल गुरी आलोचे मनस चंद्रबाबु को लेदान विमर्शार कांग्रेस पार्टी नायक गाली कुट सभ्यु मंत्री वेल्लंपल्ली श्रीनिवास समक्ष में वैसीपी चेरार 48 डिविजन चिट्टी नगर में मंत्री वेल्लंपल्ली श्रीनिवास पर्यटन सदर्भंग स्थाक प्रजुन समस्या अड़ी तेजक पार्टी मुद्रించిన కరపత్రాన్ని ప్రజలకు అందించి సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి గాలికోటయ్య కుటుంబం వైసీపీలో చేరడం హర్షణీయమన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి ఎంపీ కేసినేని నానికి లేదన్నారు వైసీపీ విజయవాడలోని 64 డివిజన్లు కూడా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు డివిజన్ పర్యటనలో భాగంగా 48 డివిజన్ ఈ రోజు ఉదయం నుంచి పర్యటన జరుగుతుంది ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్కలకు కూడా ఇల్లు వచ్చిందని చెప్పని ఇల్ల స్థలం వచ్చిందని చెప్పని అదే విధంగా పట్టాలు వచ్చాయని చెప్పని అమ్మఒడి పడిందని చెప్పని ప్రతి పథకం కూడా మాకు వచ్చిందని చెప్పి పెద్దలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మన గాలి కోటయ్య గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో విదేయతకొండి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించిన కుటుంబం ఈ రోజు చాలా పెద్ద కుటుంబం సుమారు దాదాపుగా 100 మంది పైన ఈ రోజు మా వైఎస్ఆర్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు రావడం ద్వారా ఈ ఏరియా అంతా కూడా వాళ్ళ బంధువులు గాని అదే విధంగా గాలికోటయ్య గారి అభిమానులు గాని వారి కుటుంబ సభ్యులు గాని వారి స్నేహితులు గాని సన్నిహితులు గాని అందరూ కూడా ఈ రోజు మేము జగనన్నకి సపోర్ట్ చేయాలి జగనన్న చేసే మంచి పనిలో మేము కూడా భాగస్వామి కావాలని చెప్పిన వారు వచ్చినందుకు వారికి వైఎస్ఆర్ పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ గల్లంపల్లి శ్రీనివాసరావు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది అట్లాగే ప్రభుత్వ పదకాలవన ఉండి పక్షపాతం లేకుండా జగనన్న చేస్తున్న పరిపాలనకి మేము అభిమానంతో ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగింది రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్సిసి ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తదుపరి విచారణ మార్చి 15 కు వాయిదా వేసింది पंचायती एन्निकल कोड अमल्लोकि रावडं आ प्रभावं प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन रेषन् डोर् डेलिवरी कार्यक्रमं मीद पडटं तेलिसिंदे इंटिंटिकि रेषन् पदकान्नि ग्रामीण प्रांताल्लो अड्डुकोकुंडा एन्निकल कमिषनर्नु आदेशिंचालनि कोरुतू राष्ट्र प्रभुत्वं हैकोर्टुनु इटीवल आश्रयिंचडं विदितमे एस्सीसी जारी चेसिन उत्तर्वुल्नि सवाल् चेस्तू पौर सरफराल शाख कमिषनर् व्याज्यं दाखलु चेशारु दीनिपै विचारिंचिन न्यायस्थानं रेषन् डोर् डेलिवरीकि ग्रीन् सिग्नल् इच्चिंदि रेषन् वाहनाल रंगु मार्चालन्न एस्सीसी आदेशालपै स्टे विधिंचिंदि कागा हैकोर्टु ताजा आदेशालतो वेंटने रेषन् डोर् डेलिवरीकि पौर सरफरा शाख चर्यल जिलाधिकार उपी ग्रामीण प्राता डोर डेलीवरी जरगन मुस्लिम मैनारिटीलनु इब्बंदुलकु गुरिचेसे एनआरसी सीएए बिल्लुलनु सीएम जगन समर्थिंची मुस्लिंलकु द्रोहं चेशारनि एंपी केसिनेनि नानी विमर्शिंचारु पोस्कोलतो कलिसि केंद्रंतो कुम्मकै विशाख स्टील्नु अम्मेस्तुन्नारनि आरोपिंचारु विजयवाड़ एंपी केसिनेनि नानी भवानीपुरंलो पर्यटिंचारु
పర్యటనలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను వాడికి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అన్ని కులాలను మతాలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. తన కేసుల మాఫీ కోసం బీజేపీకి సాష్టంగా పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ సెక్యులర్ పార్టీ అని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందన్నారు. అమరావతిలో ఉంటానని ప్రజలను నమ్మించి జగన్ మోసం చేశారని మండిపడ్డారు. సామాన్యులు జీవించలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఆస్తి పన్ను భారాన్ని విజయవాడ నగర ప్రజలపై వేసే ఆలోచనలు చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయని, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అది ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి బిల్లు అని తెలిసి కూడా దానికి తన 22 మంది లోక్సభ ఎంపీలతో 6 రాజ్యసభ ఎంపీలతో ఆ బిల్లుకు ఓటేపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముస్లింల ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చి ముస్లింలకు దోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అన్ని వర్గాలని కూడా అన్ని మతాలని అన్ని కులాలని ద్రోహం చేసేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చరిత్రకు ఎక్కుతాడు. ఎందుకంటే అన్ని వర్గాలని అన్ని కులాలని అన్ని మతాలని నమ్మించి మోసం చేసి తన కేసులు మాఫీ కోసం ఈరోజు ఎక్కడ కావాలంటే అక్కడ బీజేపీతో కుమ్మక్క అయిపోవడం లేదా ఇంకో విధంగా కూడా అందరినీ మోసం చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆ రోజు ఆంధ్రుల్లో చేసినటువంటి పోరాటం, 32 మంది త్యాగాలు, అనేక వేల మంది రైతుల యొక్క భూమి త్యాగం చేస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీ ఇవాళ కావాలని చెప్పి ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూమిని కొట్టేయడం కోసం పోస్కో వాళ్ళతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి చీకటి ఒప్పందం చేస్తున్నాడు పోస్కో కంపెనీ. అట్లా అన్ని విధాలుగా కూడా ఇవాళ కేంద్రంతో పోరాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను, నిరుద్యోగాన్ని రూపుమాపుతానాడు, అక్కడ కేంద్రంతో కుమ్మక్కయ్యాడు. ఇంకా మీరు చూస్తే పోలవరం కానీ అనేక దీంట్లో తీసుకొచ్చిన హామీలు కానీ అన్నీ చేస్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ టోటల్గా విఫలమయ్యాడు. అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 5 రెట్లు ట్యాక్సులు భారం వేస్తాను, ఇంటి పన్ను భారం వేస్తానని చెప్పి ఈ ఎలక్షన్ అవగానే ప్రకటించారు. అంటే ఇంతకు ముందు గతంలో 5 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కార్పొరేషన్లో మేము అధికారంలో ఉన్నాం, ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా ఈ కార్పొరేషన్ నడిపిస్తూ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. కేంద్రం పెట్రోల్ డీజిల్ వెంటగాస్ ధరలు పెంచడంపై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచడం గగనీయమని అన్నారు. వంటగ్యాస్ ధరల పెంపుతో బీజేపీ ప్రభుత్వం మహిళలకు కన్నీరు మిగులుస్తుందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు త్వరలోనే సెంచరీ కొట్టేలా ఉన్నాయని ఆవేదన చెందారు. నిన్న వంటగ్యాస్ ధర ఒక్కొక్క సిలిండర్ మీద ఒకేసారి 50 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గం. పోయిన డిసెంబర్ మాసంలో 2వ తారీఖున 50 రూపాయలు పెంచింది, మళ్ళా 15వ తారీఖున డిసెంబర్ లో మళ్ళా 50 రూపాయలు పెంచారు, ఈ నెలలో ఫిబ్రవరి నెలలో 4వ తారీఖున 25 రూపాయలు పెంచారు, మళ్ళా నిన్న మళ్ళా అగైన్ 50 రూపాయలు పెంచారు. అంటే ఇది ఒక అసాధారణ రీతిలో వంట గ్యాస్ ధర పెరుగుతా ఉంది. మహిళలు వంట గదిలోకి పోవాలంటే భయపడుతున్నారు, స్టవ్ ఆన్ చేయాలంటే భయపడుతున్నారు. పొద్దున్నే తెల్లవారుజం లేస్తానే ఇంట్లో పిల్లలకు గాని భర్తకు గాని అత్తమామలకు గాని కాఫీ టీ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఈనాడు దాపడించి. మరొక వైపు పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మాసంలోనే 8 పెంచారు, ఇప్పటికే 90 రూపాయలు దాటిపోయింది. అతి త్వరలో పెట్రోల్ డీజిల్ సెంచరీ కొట్టబోతున్నాయి, సిలిండర్ ధర 10 కొట్టబోతున్నాయి. కాబట్టి ధరలు అబ్నార్మల్ గా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెంచుతా ఉంటే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్, అదనపు వ్యాట్ విధిస్తూ సిమెంటు ధర, ఇసుక ధర, మద్యం ధర, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రజలను ఆడుకుంటున్నాయి. కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమే. కనీసం ఎన్నికల్లో అయినా సరే ఈ రెండు పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని అటు ప్రజలకు ప్రత్యేకించి మహిళలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకున్న బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు ఏపీ ఎన్ఆర్టీ చర్యలు చేపట్టింది. పలువురిని అధికారులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు వెంకట్ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీ ఎన్ఆర్టీ చర్యలు చేపట్టింది.
ఒమన్ దేశంలో చిక్కుకున్న వారిని ఏపీకి రప్పించేందుకు ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపిన ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు మొదటి విడతగా 8 మంది బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. మస్కట్ నుంచి వీరు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి ఏపీ ఎన్ఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ అంజన్ స్వాగతం పలికారు. మస్కట్ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు అయ్యే విమాన ఖర్చులను కూడా ఏపీ ఎన్ఆర్టీనే భరించింది. విజయవాడ నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకయ్యే ప్రయాణ ఖర్చు, భోజన ఖర్చును ఏపీ ఎన్ఆర్టీ సమకూర్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాలను మోపుతుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 46 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫాతిమా బేగంకు మద్దతుగా విజయవాడ నగర అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం నరహర్శెట్టి మాట్లాడుతూ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. బీజేపీ ధరలను విపరీతంగా పెంచేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మహిళలు తమ పార్టీకి భ్రమరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించడం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు 46 డివిజన్ లో మా సోదరిమణి ఫాతిమా బేగమ్మ గారు ఇక్కడ 46 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. ఆ ఎన్నికల సందర్భంగా ఈ రోజే పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేసి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహానికి అక్కడ పూలమాలలు వేసి, మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ జెండాని కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి అభ్యర్థి గారు మేము కూడా అక్కడ కలిసి ఇవాళ ఈ యొక్క ఓట్లు అభ్యర్థిస్తూ వాళ్ళ ప్రచారం మొదలుపెట్టాం. అనూహమైనటువంటి స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ రేట్లు పెరిగిపోయి నిత్యవసర వస్తువులు గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగిపోయి అన్ని కూడా ఆకాశాలు అంటుంది కాబట్టి తప్పకుండా మీకు ఓటేస్తాం. మీకు వచ్చిన తర్వాత కూడా ఈ ధరలు నియంత్రణ చేసి కంట్రోల్ చేయాలనేటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి అనూహమైనటువంటి స్పందన, అలాగే విద్యార్థులు, యువకులు, మిగిలినటువంటి మహిళా సోదరి మళ్ళందరూ కూడా భ్రమరథం పడుతున్నారు. అభ్యర్థి గారికి ఆవిడ విజయం దాదాపు రీచ్ అయిపోయినట్టు. అందువల్ల ఇవాడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంత సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ అన్ని కూడా ఆవిడ గెలిచిన తర్వాత తప్పకుండా ఎన్ని కూడా చర్చి వారికి ఏదైతే హామీలు ఇచ్చింది ఎన్నికల టైంలో అన్ని కూడా నెరవేరుస్తున్నటువంటి సందర్భంగా మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ విజయ టంకారావాన్ని పూరించి కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని కాంగ్రెస్ పార్టీ నగరంలో తీసుకొస్తామని సందర్భంగా మీకు సవ్యంగా మనవి చేస్తూ వరుసలన్ని 64 డివిజన్ లో కూడా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తూ కార్బెట్టర్గా నుంచున్నాము. ఇక్కడ స్థానిక సమస్యలు ఏ ఉన్నా పరిష్కరించడానికి మేము ముందుంటాం. వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అవి కరెంట్ సమస్య కానీ ఏదైనా మేము ముందుండి అందరికీ సహాయం చేస్తాం. అందరి సహకారంతో హజరత్ సయ్యద్ షాబుకారి ఉరుస మహోత్సవాలను విజయవంతం చేద్దామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆల్తా బాబా ఆధ్వర్యంలో 22-23 తేదీల్లో జరిగే ఉరుసు మహోత్సవానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కృష్ణా జిల్లా కొండపల్లి షాబుకారి దర్గాలో జరిగే ఉరుసు మహోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 22-23 తేదీన జరగబోయే హజరత్ సయ్యద్ షాబుకారి దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండటమే మానవత్వమని తెలిపారు. ఉరుసు మహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్థానిక అధికారులు మరియు నాయకులకు సూచించారు. అల్తాఫ్ రాజా మాట్లాడుతూ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచే శాసనసభ్యులకు రుణపడి ఉంటామని, అత్యంత వైభవంగా కొండపల్లి దర్గా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. పరిశీలనలో వైసీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అన్నదాతల పట్ల ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరును మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తప్పుపట్టారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రధాని వారిని అవమానించే విధంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18వ తేదీన జరగనున్న రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వడ్డే పిలుపునిచ్చారు. రైతన్నలకు భరోసా ఇచ్చే విధంగా నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించి వాటిని అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్డే మాట్లాడుతూ సాగు చట్టాలను రద్దు చేయాలంటూ గత 80 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు రైతన్నలు ఓవైపు నిరసనలు తెలుపుతుంటే వారిని ఉగ్రవాదులుగా, ఆందోళన జీవులుగా ప్రధాని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి మొసలి కన్నీరు కార్చిన బీజేపీ ఇప్పుడు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వడ్డే ప్రజలకు పిలుపునిచ్చారు. భారత పార్లమెంటులో స్వయంగా ప్రధానమంత్రి గారు ఆందోళన జీవి ఈ రైతులు
ఉద్యమం చేస్తా ఉన్నటువంటి వారు ఆందోళన జీవులు అని చెప్పి మాట్లాడతాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందించబడినటువంటి రాజ్యాంగం పౌరులకి ప్రాథమిక హక్కులను అలాగే సభా స్వాతంత్రాలను తమకు అన్యాయం జరిగిందన్నప్పుడు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించిన దానికి అనుగుణంగా మేము చేస్తున్నాం తప్ప మరొక రకంగా కాదు. మా యొక్క జీవనాధారమైనటువంటి భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తూ 14 కోట్ల రైతు కుటుంబాల యొక్క జీవితాలను ప్రభావితం చేసేటటువంటి చట్టాల గురించి మాతో చర్చించకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయము వ్యవసాయ మార్కెటింగ్ అంశాలపైన మీరెవరు చట్టాలు చేయటానికి అని చెప్పి వాటిని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలని కోరితే మమ్మల్ని ఆందోళన జీవులు అంటారా అని చెప్పి అక్కడ పార్లమెంట్లో ఇతర సభ్యులు ప్రభుత్వాన్ని నిగదీయటం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క వైఖరి ఏవి మారకపోగా అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఆఖరికి ప్రభుత్వాన్ని వారు అనుసరిస్తూ ఉన్నటువంటి కొన్ని అప్రజాస్వామిక నిరంకుశ విధానాలని విమర్శించే వాళ్ళని పట్టుకుని దేశ ద్రోహులని చెప్పి చట్టాలు కేసులు పెడుతూ వాళ్ళని దీర్ఘకాలం పాటు జైలు పాలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ విధానాన్ని ఈరోజు మా సమన్వయ సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందన్నారు. తూర్పు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సున్నబట్టీల సెంటర్ నందు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని కానీ నేటి ప్రభుత్వంలో కనీసం వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి నెలకొందని విమర్శించారు. వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుంటుపడే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆర్థిక పరంగా నిర్వీర్యం చేసి ఐఏఎస్ అధికారులు సైతం ఏమీ చేయలేని స్థితికి నగరాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో చెబుతా ఉన్నా మీరు ప్రతి ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. సమాజం మన చుట్టూ ఏ విధంగా నడుస్తూ ఉంది, దేనివల్ల ఏ విధమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఆ ఇబ్బందుల వలన ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలు, భావి తరాలు కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఈ యొక్క పరిపాలన విధానం గాడిలో పెట్టి ఏది ప్రజలకు అవసరమో అది చేయాల్సిన కనీసమైన బాధ్యత మీ మీద ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు విద్యుత్ దీపాలే లేని స్థితిలో విజయవాడ కార్పొరేషన్ ఉండటం చాలా దురదృష్టం అని కూడా తెలియజేస్తూ కమిషనర్ గారు విన్నవించుకుంటా ఉన్నాం. ఇవాళ ఏ బజారుకి వెళ్ళినా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, మీరు దీని మీద దృష్టి పెట్టండి, తక్షణమే పోయిన వీధి లైట్లు ఎంటే పునర్నిర్మాణం చేయండి, ప్రజల్ని చీకటి బారి నుంచి దొంగల బారి నుంచి గొలుసులు ఎత్తికే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా ప్రజలు కాపాడాలి, రేత్రి కూడా అంధకారం నుంచి ఈ విజయవాడ నగరాన్ని కాపాడండి అని చెప్పి నేను కమిషనర్ గారు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఊపా చట్టాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలోని మోడీ సర్కార్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షులు భాస్కర్ రావు ఆరోపించారు. అమెరికాకు చెందిన అల్సరాల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ద్వారా భీమా కొరేగావ్ కేసు బీజేపీ పాలకుల కుట్ర అన్న సంగతి ప్రపంచానికి బట్టబయలైందని ఆయన విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కర్ రావు మాట్లాడుతూ పాలకుల తప్పులను ఎత్తి చూపుతున్న వారిపై ఊబా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జోక్యం చేసుకుని ఊపా చట్టాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలని భాస్కర్ రావు డిమాండ్ చేశారు. ఎంతో సుదీర్ఘకాలంగా దేశంలో నలుమూలల పేరున్న ప్రజాస్వామిక మేధావులు, హక్కుల మేధావులు, రచయితలు, కళాకారులని అందరినీ ఒకే ఒక కుట్రపూరితమైన కేసులో ఇరికించి వాళ్ళని 2 ఏళ్లుగా బెయిల్ కూడా రానియకుండా పూనా జైల్లో, ఇప్పుడు బాంబే జైల్లో నిర్బంధించున్నారు. వారికి సంబంధించి నిన్న కాక మొన్న అసలు ఇది కేసే కాదు అని నిర్ధారించే ఒక నివేదికని ఈ కేసులో ఏ ఆధారంగా ఈ కేసునైతే భారత ప్రధాని మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారు అని చెప్పే లేఖలు ఆధారంగా చేసుకొని ఎన్ఐఏ అనే సంస్థ ఈ కేసుని వారి మీద మోపిందో
ఆ లేఖలన్నీ కూడా వాటిని ఒక నిష్పాక్షికమైన సంస్థ చేత అవి పరిశీలింపబడాలి ల్యాబ్ లో టెస్ట్ చేయాలి అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన అమెరికాలో ప్రపంచంలో మొత్తం మీద కూడా చాలా పేరు గడించినటువంటి అమెరికన్ ఆర్సెనల్ సెక్యూరిటీస్ సైబర్ సెక్యూరిటీస్ అనే సంస్థ చేత విచారణకి పంపిస్తే కోర్టు ద్వారానే అక్కడ పరిశోధన జరిపిన తర్వాత ఈ లేఖలన్నీ కూడా బోగస్ ఈ లేఖలు ఏవి కూడా ఈ కేసులో నిర్బంధింపబడి ఉన్న వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు రాసుకున్న లేఖలు కానే కాదు వాళ్ళ వారి కంప్యూటర్లలో ఢిల్లీలో ఉండే రోనా విల్సన్ కంప్యూటర్లు కావచ్చు లేదా హైదరాబాద్ ఉండే వరవరావు కంప్యూటర్లు కావచ్చు లేదా సుధాభరద్వాజ్ అనే ఆవిడ రాసిన లేఖగా చెప్పబడుతున్నాయి కావచ్చు ఈ అన్ని లేఖలు కూడా ఇవి బయట నుంచి వేరే వాళ్ళు చొప్పించారు వాళ్ళ పేరుతో రాశారు అనే విషయాన్ని శాస్త్రీయంగా ఈ రోజు అమెరికా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన అమెరికన్ పరిశోధన సంస్థ ఈ రోజు ప్రపంచం మొత్తం ముందు కూడా భారతదేశం పరిశోధన ఎన్ఐఏ ప్రతిష్టాకరమైన సంస్థగా చెప్పుకునే ఎన్ఐఏ అనేది ఎంత దగులుబాచిది అనేది తేల్చి చెప్పారు రెండేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు దుర్గారావు ఆరోపించారు పేద వర్గాల కోసం గత ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ మండపాల నిర్మాణాలను నిలిపివేశారని మండిపడ్డారు పేద వర్గాల ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం పట్ల చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు కళ్యాణ మండపాల నిర్మాణాలను పూర్తి చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తూ వారికి అన్యాయం చేస్తున్నారని ఇది సరైంది కాదన్నారు తక్షణమే కళ్యాణ మండపం నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు నిరసన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో 8 లక్షలు పెట్టి ఇక్కడ నిర్మాణం మొదలుపెట్టారు అప్పుడు తూర్పు ఎమ్మెల్యే గారి కృషితో ఇక్కడ నిధులు తీసుకురావడం ఎస్సీ ఎస్టీ సప్లై నుంచి నిధులు తీసుకురావడం జరిగింది అది మొదలుపెట్టి స్లాబ్ అయ్యే టైంకి దురదృశ్యాత్తు గవర్నమెంట్ మారిపోవడం ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 20 నెలలు అయింది వచ్చి ఆ స్లాబ్ వరకే ఆగిపోయింది ఆ ఎస్సీ ఎస్టీ నిధులు ఉన్న మిగిలిన నిధులు అమ్మడి తరలించారని ప్రచారం జరుగుతుంది దీన్ని తీవ్రంగా టీడీపీ పార్టీగా మేము ఖండిస్తున్నాము ఎస్టీ ఎస్టీ ఎస్సీ నిధులు సప్లై నిధులు తీసుకొస్తే దానికే వాడాలి తప్ప వేరే పథకాలకు వాడకూడదని మీ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము వెంటనే ఈ పనులను ప్రారంభించి ఇది ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల కింద చేపట్టబడింది మరి ఈ ఎస్సీ ఎస్టీ సప్లై కింద కేటాయించినటువంటి నిధులను మరి వాళ్ళ సంక్షేమ పథకాలు తరలించిపోతే మరి ఇక్కడ ఈ ఆగిపోయిన నిర్మాణాల పరిస్థితి ఏంటి అనేసి ఒకసారి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు అలానే చేస్తూ ఉంటే ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఈ విజయవాడ సిటీలో ఓడిస్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం మా చిన్న చిన్న రోడ్లు అండి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రోడ్ల మీద మాకు ఈ కళ్యాణ మండపం అని కావాలని అడిగితే ప్రజలు కానీ మేము కానీ అడిగామంటే కళ్యాణ మండపం శాంక్షన్ చేపించి 9 లక్షలు ఎస్సీ సప్లై నుంచి తెచ్చుకొచ్చి ఈ కళ్యాణ మండపం నిర్మాణం మొదలుపెట్టాం దురదృష్టవశాత్తు వైసీపీ గవర్నమెంట్ రాగానే ఈ నిర్మాణం ఎక్కడికక్కడ ఆపేసేసి ఇచ్చేశారు ఇవి ఆగిపోయిన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం పేద ప్రజలకు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మైనార్టీల సంక్షేమంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చిన్నచూపు చూస్తున్నారని ఎంసీపీఐ నాయకులు ఖాదర్ బాష ఆరోపించారు వన్టౌన్లో ఉన్న ఇంటర్మీడియట్ ఉర్దూ కాలేజ్ ముషాఫీర్ ఖానాల నిర్మాణాలను పూర్తి చేయకపోవడం దారుణమన్నారు వన్టౌన్లోని ఎంసీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఖాదర్ బాష మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు పూర్తి కాలేదన్నారు ముఖ్యంగా ముస్లింలకు సంబంధించిన షాదీఖానా ఉర్దూ కాలేజీల నిర్మాణాలను నేటికీ పూర్తి చేయలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముస్లింల పట్ల వివక్షత చూపుతున్నారని ఆరోపించారు ముషాఫీర్ ఖానా అందుబాటులో లేకపోవడం మైనార్టీలు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలపై మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వివక్ష చూపుతా ఉన్నారు దానికి నిదర్శనమే వంటౌన్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి షాజావర్ ముసాఫిర్ ఖానా అలాగే
కబేళా సెంటర్లో కొత్తగా కట్టినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఉర్దూ జూనియర్ కాలేజ్ దానికి నిదర్శనము. ఎలక్షన్లు జరిగి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో, షాజార్ ముసాఫిర్ ఖానా పెళ్లిళ్లకు చాలా దూరంగా ఉంది, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి అందరూ ఫెన్షన్లు చేసుకున్నా అనుకుంటే కూడా అది చాలా అభివృద్ధికి ఆమోడ దూరంలో ఉండడం వల్ల, ఎవరికి అందుబాటులో లేవడం వల్ల దూర ప్రాంతాలకి 2 టౌన్ లేకపోతే ఎటువైపు వెళ్తూ ఉన్నారు. ఉన్న వనరుల్ని కూడా మనం ఉపయోగించలేనటువంటి దయనీయ స్థితిలో ఉన్నా. దానికి కారణమే, ముఖ్య కారణం, ముఖ్య బాధ్యులు కూడా మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసే. అమ్మ ఒడి వల్ల విద్యార్థుల శాతం పెరగడం వల్ల అక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళు కూడా ఖాళీ చేయమనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఖాళీ చేయమంటే ఆ ఉర్దూ జూనియర్ కాలేజీ పిల్లలు ఎక్కడ వెళ్తారు? ఆల్రెడీ అక్కడ కబేళా సెంటర్లో ఉర్దూ జూనియర్ కాలేజీని కట్టడం జరిగింది. మీరు షిఫ్ట్ చేస్తారు కదా అక్కడ వెళ్ళాలి కావాలని చెప్పే దుర్మార్గంగా మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ షాజార్ ముసాఫిర్ ఖానాన్ని డెవలప్మెంట్ చేయకుండా తాత్కాలిక ఉర్దూ జూనియర్ కాలేజ్ ఏదైతే స్కూల్లో ఉందో నగరపాలక సంస్థ పాఠశాలల్లో, దాన్ని పర్మనెంట్ భవనాన్ని కబేళా సెంటర్లో పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కొరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీలో చేరారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. టీడీపీ కుట్ర రాజకీయాలు చేసినా ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని, ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఆపలేరని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి ధనరాజ్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సందర్భంగా అవినాష్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఈరోజునే నగర రాజకీయాల్లో పట్టు ఉన్న ధనరాజ్ లాంటి సీనియర్ నాయకులు పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. ఆయనకి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ధనరాజ్కి స్వర్గీయ దేవినేని నెహ్రూతో, కడియాల బుచ్చుబాబుతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో విజయవాడ నగర రాజకీయాల్లో ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులుగా ఉంటూ నగర రాజకీయాల్లో ఒక పట్టుండి, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిగా ఉండు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు మా పార్టీలోకి వస్తున్న సీనియర్ నాయకులు, ఆత్మీయులు, పెద్దలు ఉమ్మడి ధనరాజ్ గారికి ఒక ఘనమైన స్వాగతం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ధనరాజ్ గారిని చూస్తున్నాం, నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ, అదేవిధంగా పెద్దలు కడియాల బుచ్చుబాబు గారుతో అత్యంత సన్నిహితంగా ఉంటూ, నగర కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉంటూ ఈరోజు చిన్నప్పటి నుంచి కూడా నేను ధనరాజ్ గారిని చూస్తున్నాను. ఈరోజు ఆ ధనరాజ్ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం విషయంగా చెప్తూ ఈరోజు ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ, తప్పకుండా ఈరోజు ఒక ముఖ్య నాయకుడిగా ఈరోజు పార్టీలో ఆయనకు ఒక మంచి స్థానం, ఎందుకంటే ఇలాంటి సీనియర్ నాయకులు ఒక అవసరం ఎంతైనా పార్టీకి చాలా అవసరం ఉంది. తప్పకుండా ఆయన అవసరం పార్టీ ఉపయోగించుకుంటూ పార్టీలో ఒక ఉన్నత స్థానం గారు మేము కల్పించి తప్పకుండా ధనరాజ్ గారికి ఒక ఉన్నతమైన గౌరవం మేము కల్పిస్తామని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ, మరి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో యువ నాయకుడు, మరి విద్యార్థి స్థాయి నుండి కూడా మరి రాజకీయంగా మరి మంచి పట్టు ఉన్న అవినాష్ గారి నాయకత్వంలో, మరి వారిని వెన్నంటి నడిపిస్తున్న బుచ్చిబాబు గారి నాయకత్వంలో అండర్ లీడర్షిప్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవటం, మరి నాతో పాటు సోషల్ వర్కర్ సుజాత గారు, నిర్మలా గారు, అనేక మంది పెద్దలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మరి దీన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల్లో మరి నా అవినాష్ గారి నాయకత్వంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ విజయవాడ నగరంలో కార్పొరేషన్ సీట్లు అత్యధికంగా గెలుచుకునే విధంగా దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా ఎక్కువ మోతాదులు మరి ఆకర్షితులయ్యేలాగా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ను విమర్శించే అర్హత ఎంపీ నానికి లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లను సొంతం చేసుకుంటామని మంత్రి వెల్లంపల్లి ధీమా.
గ్రామాల్లో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్. వాహనాల రంగులు మార్చాలన్న ఎస్సీసీ ఆదేశాలపై స్టే ఇస్తూ తీర్పు. సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులకు మద్దతిచ్చిన సీఎం జగన్ మైనార్టీలను మోసం చేశారు. సెక్యులర్ పార్టీ అయిన టీడీపీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న ఎంపీ కేసరి నిలాని. వంట గ్యాస్ ధరల పెంపుపై పీసీసీ నేత తులసిరెడ్డి ఆగ్రహం. బీజేపీ ప్రభుత్వం మహిళలకు కన్నీళ్లు మిగులుస్తోందని ధ్వజం. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.